కరోనా వైరస్ మహమ్మారి మొదట వెలుగు చూసినప్పుడు క్రీడారంగం వెలవెలబోయింది. అంతర్జాతీయ క్రికెట్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా లాక్డౌన్లు, ఆంక్షలు, జన సమూహాలపై నిషేధం. ఇలాంటి పరిస్థితుల్లో బయో బుడగలో తొలి క్రికెట్ సిరీస్ నిర్వహించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన ఈసీబీకి ఇప్పుడు భయం పట్టుకుంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో టీమిండియాతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్లో తలపడాలి. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2లో ఇదే అతిపెద్ద సిరీస్. ఇది 2 జట్లకు ప్రతిష్టాత్మకమే. అయితే శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును కరోనా వైరస్ వెంటాడింది. 3 ఆటగాళ్లు, 4 సహాయ సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అందరినీ ఐసోలేషన్కు పంపించి చికిత్సను అందిస్తోంది. పాక్తో సిరీస్కు బెన్ స్టోక్ సారథ్యంలో కొత్త ఆటగాళ్లతో అప్పటికప్పుడు మరో జట్టును ఎంపిక చేసింది. ఈ అనుభవంతో ఇంగ్లాండ్ భారత్ సిరీస్ను అత్యంత సురక్షితంగా కఠిన బయో బుడగలో నిర్వహించాలని ఈసీబీ కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఈ 5 మ్యాచ్ల సిరీస్ ద్వారా ఈసీబీ దాదాపు 137 మిలియన్ డాలర్ల ఆదాయం అర్జించనుంది. మధ్యలో ఆటగాళ్లకు మరోసారి వైరస్ సోకితే సిరీస్ను పూర్తి చేయడం కష్టమవుతుంది. మళ్లీ నిర్వహించేందుకు సమయం కుదరదు. ఐపీఎల్ కోసం టీమిండియా క్రికెటర్లు యూఈకి వెళ్లాల్సి ఉంటుంది. పైగా కోట్లాది $ నష్టం వాటిల్లుతోంది. 2 జట్లకు 2 డోసును సిరీస్కు ముందే వేయించాలని నిర్ణయించింది. ఏప్రిల్లో వైరస్ వల్ల ఐపీఎల్కు జరిగినట్టు తమకు ఇబ్బంది కలగొద్దని కఠిన చర్యలు తీసుకుంటోంది.